మంగు మచ్చలతో బాధపడుతున్నారా? మంగు మచ్చలు వచ్చి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గట్లేదా? ఏ విధంగా మనం ప్రయత్నం చేసినా బాగా కరుగుతున్నాయా పిగ్మెంటేషన్ అని అంటే అసలు కరగట్లేదా? మంగు మచ్చలతోటి మనకి జీవితాంతం ఇంతేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దానికి ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్తో మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని మనం తెలుసుకుంటే మంచి ట్రీట్మెంట్ తీసుకొని నలుగురిలో కలవటానికని మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి మంగు మచ్చలు అనేటివి ఉంటాయండి. మంగు మచ్చలు అనేది చాలా కామన్గా చూస్తుంటాం ఆడవాళ్ళలో. ఆడవాళ్ళలోనే ఎక్కువగా వస్తూ ఉంటుందండి, మగవాళ్ళలో తక్కువగా వస్తుంది. కానీ మగవాళ్ళలో వచ్చినప్పుడు చాలా మొండిగా ఉంటాయండి. ఆడవాళ్ళలో మంగు మచ్చలు వచ్చినప్పుడు అది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. అంటే ఆడవాళ్ళకి ఏంటనంటే ఆ మంగు మచ్చలు వచ్చినప్పుడు నలుగురిలో కలవటానికని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, నలుగురిలో కలిసినప్పుడు, పార్టీస్లో కలిసినప్పుడు, లేక ఎక్కడైనా కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట వాళ్ళకి వచ్చేది ఏమైపోయింది, ఏం జరిగింది, ఏం పట్టించుకుంటలేవా అని. అక్కడికే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. మొన్న నాకు ఒక కపుల్ వచ్చారండి, హస్బెండ్ వైఫ్, భార్యాభర్తలు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారనంటే, అసలుకి భార్యకి బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంది. భర్త అంటాడు, సపోర్టివ్గా ఉన్నాడు భర్త, ఏముంది దాంట్లో నలుపు పట్టించుకోవద్దు అని చెప్పేసి. భార్య అంటది, నాకు అసలుకి ఆ నలుపు అనేది నాకు ఇంతకుముందు లేకే లేకుండే సార్, నాకు ఇప్పుడు వచ్చినప్పుడు నాకు అందరూ రెప్పి పొడుస్తున్నారు, నన్ను నలుగురిలో వెళ్ళినప్పుడు నన్ను ఏదో ఒక మాట అంటున్నారు, నాకు నచ్చట్లేదు అని. నేను అడిగాను, అంటే ఏం కావాలమ్మా అంటే, సార్ నేను తెల్లకు కావాలని కాదు సార్, నాకు నా చర్మం నా కలర్ నాకు ఉండాలి, యూనిఫామ్ టోన్ ఉంటే చాలు అని. చాలా ప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఏముంటుందనంటే యూనిఫామ్ టోన్, నా చర్మం నాకు ఉండాలనేది వాళ్ళకి ఇంపార్టెంట్. మెలాస్మా అనేది మంగు మచ్చలు ఉంటాయండి. దానికి ఆ మంగు మచ్చలు అనేది ఎందుకు అవుతుందో మనం తెలుసుకుందాం. కారణాలు అనంటే మనకి జన్యుపరంగా ఒకటి కారణం ఉంటుందండి, రెండోది వచ్చేసి మెనోపాజల్. ఆడవాళ్ళలో మెయిన్లీ ఏంటంటే మూడు వయసులు మనం చూస్తూ ఉంటాం. ఒకటి యంగ్ ఏజ్ వచ్చినప్పుడు, 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుంచి 25-26 వయసు ఉన్నంత వరకు మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయిన 2-3 నెలలకి కానీ, ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేటప్పుడు కానివ్వండి, ఫీడింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఈ సమయంలో పిగ్మెంటేషన్ అనేది, మంగు మచ్చలు అనేది వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. అలానే మెనోపాజ్ టైంలో ఆడవాళ్ళకి, మెనోపాజ్ అని అంటే నెలసరి ఆగిపోయే సమయంలో, ఆ టైంలో 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల తర్వాత అంటే 50 ఏళ్ళకి మెనోపాజ్ అవుతుంది కదండి, 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వయసు వరకు ఆ సమయంలో కూడా నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మంగు మచ్చలకి. సో ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు ఎలా వస్తాయి, ఏ విధంగా కనిపిస్తుంది మనకి అని అంటే, 4 వెరైటీస్ ఉంటాయనండి. క్రేనియో ఫేషియల్ వెరైటీ అని అంటాం అనమాట. క్రేనియో ఫేషియల్ అని అంటే మనకి ఈ భాగం నుంచి ఈ భాగం వరకు నలుపుగా ఉంటుంది అనమాట. ఈ క్రేనియో ఫేషియల్ వెరైటీ అనేది మనకి నలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ క్రేనియో ఫేషియల్ వెరైటీయే కాకుండా మనకి ముఖ్యంగా మ్యాలార్ వెరైటీ అని అంటాం. మ్యాలార్ వెరైటీ అని అంటే బుగ్గల పైన వస్తుందండి, ముక్కు పైన కూడా రావచ్చు అనమాట. ఈ మ్యాలర్ వెరైటీ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. క్రేనియో ఫేషియల్ వెరైటీ కూడా చూస్తాం నుదుటి పైన ఈ భాగంలో. అలానే సెంట్రో ఫేషియల్ అని అంటాం, కనుబొమ్మల పైన ఈ ఏరియాలో, తర్వాత ముక్కు పైన ఇక్కడ, తర్వాతనేమో పెదవి పైన ఇక్కడ, ఇది చాలా కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మ్యాండిబులార్ వెరైటీ అని అంటాం, ఈ వెరైటీ ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మ్యాలర్ వెరైటీ అనేది చాలా మంచిగా మనకి రెస్పాన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మ్యాలర్ వెరైటీ అనేది మనకి చర్మంలో మంచిగా తగ్గాలి అని అంటే మనం ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలకి మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా కంట్రోల్లోకి తీసుకురావచ్చండి. అయితే మంగు మచ్చల్లో మనం చూడాల్సింది ఏంటనంటే, చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర అనేదని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని డర్మిస్ అని అంటాం. ఈ ఎపిడర్మిస్ డర్మిస్ మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మన చర్మంలో మెలనిన్ అనే రంగుని ఇస్తుంది అనమాట. నేను నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, దయచేసి మీరు నా వీడియోస్ నా ఛానల్లోకి వచ్చి పాత వీడియోస్ని అంతా క్షుణ్ణంగా రీసెర్చ్ చేయండి. మీకు అర్థమవుతుంది అసలుకి ఏంటి సన్స్క్రీన్, ఏంటి ఇవన్నీ, ఏంటి ఎపిడర్మిస్, ఏంటి మెలనోసైట్, ఏంటి మెలనిన్, ఏంటి డికాయు మెలనిన్ అని. సో చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది, నల్ల కణాలు నలుపును మెలనిన్ ఇస్తుంది.
ఈ నల్ల కణాలు ఏవైతే ఉంటాయో దాన్ని మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ మన చర్మంలో కిందికి జారిపడి అక్కడే నలుపుని ముద్దల్లాగా వదిలేస్తూ ఉంటుంది. పైన దగ్గర వదిలేసింది అనుకోండి దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం. అదే కింద పొరలో వదిలేసింది అనుకోండి దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. ఈ ఎపిడర్మల్ మెలాస్మా డర్మల్ మెలాస్మాస్ తోటి ఏమవుతుందంటే మనకి చర్మంలో నలుపు అనేది బాగా విపరీతంగా కనిపించేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ థర్మోస్కోప్లో మైక్రోస్కోప్లో నేను మీకు పెట్టి నేను మీకు చర్మంలో చూపించగలుగుతానండి. అది చేయటం వల్ల మీకు అసలుకి చర్మంలో ఏ లెవెల్లో రంగులు ఉన్నాయనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మనకి పైన పొరలో నలుపు ఉంటుందా సార్, మనకి కింద పొరలో నలుపు ఉంటుందా అని అంటే ఒక చోట పైన పొర ఉంటుండొచ్చండి, ఒక చోట కింద పొరలో ఉంటుండొచ్చు, కొన్ని చోట్ల రెండు పొరల్లో కూడా ఉంటుందన్నమాట. దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం. మిక్స్డ్ మెలాస్మాసే ఎక్కువ కామన్గా ఉంటాయండి ఎపిడర్మల్ డర్మల్ మెలాస్మాస్ కంటే. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ చాలా మొండిగా ఉంటాయి, ఎపిడర్మల్ మెలాస్మాస్ తొందరగా కరుగుతూ ఉంటాయి. మిక్స్డ్ మెలాస్మాస్ని కరిగించాలనంటే కొన్ని నెలల పాటు సమయం పడుతుందండి. కొన్ని మొండి మంగలు మచ్చలు కూడా ఉంటాయి. మంగు మచ్చలు మొండిగా అనేటివే సహజం, దాన్ని బాగా కరిగించాలనంటే మనం ప్రయత్నం చేయాలి. చాలామంది అడుగుతుంటారు సార్ నాకు ఒక క్రీమ్ చెప్పండి, ఒక పేరు చెప్పండి, నేను బయటికి వెళ్ళి కొనుక్కుంటాను అని అంటే ఒక క్రీమ్ తీసుకొని వాడుకుంటే మంగు మచ్చలు అన్నీ పోతాయనంటే హ్యాపీగా ఆ క్రీమ్స్ ఇచ్చేస్తాం, మీరు హ్యాపీగా వాడుకోవచ్చు కదండి. మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు కదండి. కానీ మనం ఎందుకు ఇంత మనం తెలుసుకోవాలి దీని గురించి అని అంటే ఇవి చాలా మొండివి, దానికి ఆ లేయర్స్, ఈ లేయర్స్ మనం అనలైజ్ చేసుకొని సరిగ్గా విధానం మనం పద్ధతిగా పాటించి దానికి ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తేనే మనకి బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. మంగు మచ్చలకి నేను చెప్పాను కదండి, సో దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే సన్స్క్రీన్స్, కొన్ని క్రీమ్స్, మాయిశ్చరైజింగ్ సీరమ్స్ ఇలాంటివే కాకుండా కొన్ని స్పెషల్ ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ఆ స్పెషల్ ట్యాబ్లెట్స్తో పాటు మనకి లోపల నుంచి మంగు మచ్చల్ని కరిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు గ్లూటథైన్ వైటమిన్ సి కాంబినేషన్లు మనం చేయటంతో చర్మంలో మంచిగా నలుపు అనేది కరుగుతూ దానితో పాటు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే లేజర్స్, పీల్స్ అనేటివి చేయాలి. ట్యాబ్లెట్స్ వేసుకున్నాను నేను కరిగిపోతుంది కదా అని అంటే అలా కాదండి. లేజర్స్ చేసుకుంటా నేను అది కరిగిపోతుంది అంటే అలా కాదండి. మా దగ్గర స్పెషల్ రెజిమెన్ తోటి మీకు ట్యాబ్లెట్స్ తీసుకోవటం, లేజర్స్ తీసుకోవటం చేయటంతో మీకు మంగు మచ్చలు అనేటివి బాగా కరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలా కరుగుతూ ఉన్నదానికి మనం మెయింటైన్ చేసుకోవాలండి. మనం లేజర్స్ ఎలా చేస్తామని కూడా చాలామంది అంటూ ఉంటారండి. లేజర్స్ చేసేది మన చర్మం పైన ఇలా టక్ 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 చేసేస్తారండి. ఇలా చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నలుపు అంతా నెమ్మదిగా 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 కరుగుతూ ఉంటుంది. ఇలా నెమ్మదిగా కరిగిన దాని చర్మాన్ని అక్కడ నలుపు అనేది కరిగితూ దాంట్లో మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా చేసేస్తాం అలా మెరుగ్గా అయిపోతుందని అంటే అలా కాదండి, నెలల పాటు మనం చేయాలి. నన్ను రెగ్యులర్గా కూడా కలుస్తూ ఉండాలండి. లేజర్ చేసుకున్నాక మనకి రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు తెలుస్తూ ఉండాలి కదా. మనం లేజర్ చేయించేసుకున్నాం అయిపోయింది అని అంటే అలా కాదండి, మందులు తీసుకున్నా అయిపోయింది అని అంటే అలా కాదండి. మనం రెండు కాంబినేషన్లు చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్స్ ఎలా వస్తున్నాయి అనేది చూడాలి. కొన్ని మంగు మచ్చలు మొండిగా ఉంటాయి కదండి లేజర్స్తో కరగనప్పుడు, అలాంటప్పుడు ఏం చేయాలి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక స్పెషల్ పీల్ చేస్తామండి, ఆ స్పెషల్ పీల్స్ చేస్తున్నప్పుడు చర్మంలో మీకు అంతా పొట్టు లేచిపోతుందండి. పొట్టు లేచిపోయి మొత్తం అంతా రెడ్నెస్ వచ్చేసి 10 రోజుల్లో సెటిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ స్పెషల్ పీల్ తోటి మీకు మంచి మార్పులు అనేది వస్తుంది. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి, ట్రీట్మెంట్ రివ్యూ కూడా నాకు ఇచ్చారండి, వీడియో రివ్యూ కూడా మీకు త్వరలో ఆ వీడియో కూడా నేను పెడతాను. తను పెళ్లి కాకముందు పాపం చాలా నల్లగా ఇబ్బందిగా ఫీల్ అయిందనమాట. అంటే పెళ్లి దగ్గరకు వస్తుంది, పెళ్లి చూపులు ఉన్నాయి, అబ్బాయిలు అందరు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, సార్ నాకు బాగా ఇబ్బందికరంగా ఉంది, ఏదో ఒక విధంగా నాకు ఈ ట్రీట్మెంట్ చేయండి అని అన్నారు. అసలు జరిగింది ఏంటని అడిగాను. వాళ్ళు పాపం ఒకటే క్రీము నాకు ఏదన్నా కానీ నాకు కావాలి అని చెప్పి మెడికల్ షాప్లో వెళ్ళి తీసుకోవటం, స్టీరాయిడ్ క్రీమ్స్ ఇవ్వటం, స్టీరాయిడ్ క్రీమ్స్ ఎందుకంటే మెడికల్ షాప్ వాళ్ళకి తెలియదు కదండి, ఇప్పుడు జ్వరం వచ్చిందంటే జ్వరం పిల్లలు ఏదైనా ఇవ్వచ్చు కానీ యాంటీబయాటిక్ అని అంటే వాళ్ళకి ఏ జ్వరానికి ఏది అనేది మనకు వాళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళని పోరు పెడతారు, నాకు ఏదో ఒకటి ఇవ్వండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అంటారు, వాళ్ళు ఏదో ఒక బిల్లలు ఇచ్చేస్తారు. అలానే మీకు క్రీమ్స్ కూడా అంతే, మీరు అనుకుంటున్న విధానం అది ఫస్ట్ తప్పండి, నేను అదే మార్చుకోమని చెప్తాను. అంటే మీకు ఒకవేళ స్కిన్లో పిగ్మెంటేషన్ కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అడపదడపగా నాకు ఒక క్రీమ్ ఇవ్వండి తెల్లగా అయిపోతాను అని అంటారు. అలానే మెడికల్ షాప్లోనే కాకుండా వైటనింగ్ క్రీమ్స్ అనేది ఆన్లైన్లో దొరుకుతున్నాయి, వైటనింగ్ సబ్బు ఒకటి దొరుకుతుంది, బాగా పూసుకుంటే తెల్లగా అవుతామని చాలామంది అపవాదం పడుతుంటారు. ఇలా సబ్బులు వాడితే ఇలా, దీన్ని వాడితే అలా కాదండి, దానికి ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. మనకి ఒక క్రీమ్స్ మనం ఒక్కొక్క పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ పోతుంటే మనకి దాంతోపాటు లేజర్స్ పీల్స్ అవి చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇలా ఒక 100% అయిపోతుంది రిజల్ట్స్ అని కాదండి, దానికి మీ నార్మల్ స్కిన్ కలర్కి తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, అది మన ముఖ్యమైన అజెండా. అయితే తన క్రీమ్ అలాంటి మెడికల్ షాప్లలో క్రీమ్లు తీసుకొని వాడుకోవటం మొదలుపెట్టింది.
ఆ వాడుకోవటంతో నేను చర్మంలో పైన పొర కింద పొర చెప్పాను కదండి, మొత్తం నలుపుగా తయారైపోయింది అనమాట. ఆ కండిషన్ని ఊక్రోనోసిస్ అని అంటారు. ఎగ్జోజీనస్ ఊక్రోనోసిస్, బయట క్రీమ్స్ పెట్టడం వల్ల వచ్చేదాన్ని ఊక్రోనోసిస్ అని అంటారు. ఈ ఊక్రోనోటిక్ కండిషన్స్ వచ్చినప్పుడే మనకి చర్మంలో గట్టి నలుపు అండి, షార్ప్గా, అంటే షీట్ ఆఫ్ బ్లాంకెట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అంటాం కదా, అలా ఇదంతా మొత్తం ఈ ఏరియా అంతా తనకి నలుపు, విపరీతమైన నలుపు అయిపోయింది అనమాట గుంతలతోటి. తక్కువ సమయం ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అని ఆలోచన చేశాను. ఒక స్పెషల్ పీల్తోటి నేను ఆ ట్రీట్మెంట్ చేశానండి. ఆ స్పెషల్ ట్రీట్మెంట్తో చేసినాక తన చర్మంలో మార్పులు అనేటివి మంచిగా వచ్చాయి. తనకు ఒక యూనిఫామ్ టోన్ అనేది వచ్చిందనమాట. అది వచ్చిన తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయినాక ఇప్పటికీ తను ట్యాబ్లెట్స్ మీద, పీల్స్ మీద చేసుకుంటున్నాను. దాదాపుగా సంవత్సరం దాకా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. తను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నారనమాట పిగ్మెంటేషన్కి. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ట్రీట్మెంట్ అనేది ఉంది కానీ దాన్ని సాధించుకోవాలి. మొండిగా ఉన్నప్పుడు మనం కూడా అంతే మొండిగా ఉండి పిగ్మెంటేషన్ని మనం తగ్గించుకోవటానికని ప్రయత్నం చేయాలి. మీరు ఎంత గట్టిగా ఉండి మాతోటి చేయండి సార్ మనం చేద్దామని అంటే అప్పుడు దానికి మేము ముందు కూడా కదులుతాం. అలానే వచ్చిన రిజల్ట్ని మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా దగ్గర ఇంకో పేషెంట్ వచ్చారండి, లేజర్స్ చేయించుకున్నారు, ట్యాబ్లెట్స్ తీసుకున్నారు. ట్యాబ్లెట్స్ తీసుకుని కొన్నాళ్ళ తర్వాత, 9 నెలల తర్వాత వచ్చారనమాట. అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయింది, రిజల్ట్ బాగా వచ్చింది. 9 నెలల తర్వాత వచ్చారనమాట, ఇంకా రిజల్ట్ మెయింటైన్ అవుతుంది. సో రిజల్ట్ అనేది మనకి సంవత్సరాల కొద్ది కూడా మనకి మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి ఇది ఉంటుంది. మంగుమచ్చలు శాశ్వతంగా పోతాయనంటే అలా కాదండి, దాన్ని తగ్గించుకొని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం ఉందనుకోండి, బీపీ ప్రాబ్లం ఉందనుకోండి, పేషెంట్ ట్యాబ్లెట్స్ ఎలా చేస్తారు? మానేస్తారా? మానేయరు. దానికి తగ్గట్టుగా మనం మెయింటైన్ చేసుకోవాలి. శరీరం అన్నప్పుడు మనం దానికి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితం. రోజుకి 3 పూటలు తింటాం కదండి, ఎందుకు తింటాం? శరీరం ఆరోగ్యంగా ఉండటానికనే కదా, బలానికి కావటానికే కదా. అలానే చర్మానికి కూడా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఆ విధంగానే పాటించాలి. ఏదో బోర్ కొట్టినప్పుడే నేను తింటాను అని అంటే శరీరం ఊరుకుంటుందా? నీరసపడిపోతారు. అలానే చర్మం కూడా దానికి మెయింటైన్ చేస్తూ, జాగ్రత్తలు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమై దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మంగుమచ్చలకి ట్రీట్మెంట్ ఉంది, దానికి మంచి మెయింటెనెన్స్ కూడా చేసుకుంటే ఆనందంగా ఉంటాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలానే మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మెలాస్మా ఉన్న వాళ్ళకి, మంగుమచ్చలు ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, అమ్మ నాన్నకు కానీ, అన్న చెల్లెలకు కానీ, అక్క తమ్ముళ్ళకి కానీ, మీ మిత్రులు కానీ, ఎవరు తెలిసినా కానీ మంగుమచ్చలకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి ఒక విధంగా ప్రయత్నమైన చేయాలి అనే దానికి వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పూర్తిగా చూసుకొని తెలుసుకునివ్వండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో నాతో పాటు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా వీడియోని లైక్ చేసి, అలానే మీరు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకి రాగలుగుతాను. అలానే ఎటువంటి చర్మమైనా, జుట్టువైనా, వెంట్రుకలువైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై, వీడియో రిప్లై కానీ నేను చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.